ప్రచారానికి వచ్చిన సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఈ ప్రాంత పెద్దలకు, అక్క చెల్లెళ్లకు, మాతలకు, అమ్మలకు, అదేవిధంగా పెద్ద మనుషులకు, మరీ ముఖ్యంగా యువతకు, పత్రికా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు జనరల్ ఎలక్షన్స్ అయి ఇప్పుడు మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గతంలో ఈ జగిత్యాల మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి 10 సార్లు మున్సిపల్ ఎలక్షన్లు అయితే 10 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పూర్తి స్థాయిలో అధికారం ఉండ్రి. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ చైర్మన్ గెలిచినా కానీ కౌన్సిలర్ల ఆధిపత్యం వాళ్ళదే ఉండే. మరి అన్ని సంవత్సరాల నుండి మధ్యలో ఒక్కసారి ఈ రోడ్డు గురించి ఏదో పట్టించుకున్నారు తప్ప మళ్ళీ ఏనాడు పట్టించుకోలే. మనందరికీ తెలుసు మోకాలు మోతూ బొందలల్లో ఈ రోడ్డు మీద కొన్ని ఏళ్ళు నడిచిండ్రు. మరి అప్పుడు నేను ఓడిపోయి ఉండేది కానీ మన ప్రియతమ నాయకురాలు గెలిచిండే, వారి సహకారం తీసుకొని మరి ఈ రోడ్ అంతా కూడా వేయించినాం. మరి ఒకటి రెండు చెప్పుకుంటా పోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇదంతా రైతు బిడ్డలు పుట్టిన పెరిగిన ప్రాంతం. ఇవాళ వాళ్ళ పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు కావచ్చు, లేదా వ్యాపారాలు చేసుకుంటున్నారు కావచ్చు, ఏది చేయాలన్నా జగిత్యాల పట్టణం బాగా అభివృద్ధి కావాలి. మరి జగిత్యాల అంటే మొదటి నుంచి కూడా పెట్టింది పేరు, కానీ ఇవాళ పరిస్థితి చూస్తే పోయిన 20-30 ఏళ్ళకి వెళ్ళి వీళ్ళే కౌన్సిల్ నుండి ఇవాళ ఈ ఇంటి నీళ్ళు కిందికి పోతే అది ఎండిపోతాయో తెలియని పరిస్థితి. మొన్న ఈ మధ్య కాలంలో ఈ ప్రాంతం అంతా తిరిగినాం, ఎటు దిక్కు కూడా ఒక మోర్ నీళ్ళు కూడా చక్కగా పోతలేవు, రోడ్లు చక్కగా లేవు. మరి ఇవన్నీ కూడా కావాలంటే మున్సిపాలిటీలో ఒక్కసారి ఈ కారు గుర్తుపై నిలబడ్డ వాళ్ళ నోటీసు గెలిపించాల్సింది అని అందరికీ కోరుతా ఉన్నా. ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇవాళ ఇప్పుడు కూడా రాగానే ఒక చెల్లె చెప్తున్నది నా బిడ్డ అసంటిది నా కళ్యాణ లక్ష్మి వచ్చిందని చెప్పి, ఇంకొకరు చెప్పిన సంటి పిల్లలు ఎత్తుకొని సర్కారు దవాఖాన ప్రస్తుతం చేయించినాం, సూట్ కేసు మీద బట్టలు పెట్టి 12,000 రూపాయలు ఇచ్చి పంపించిందని చెప్పి ఒక అమ్మ చెప్తున్నది. ప్రతి రైతులకు తెలుసు ఇవాళ తెలంగాణకు పోయి శంకులపల్లకి పెడితే కిస్తం పెడదానుక, ఇటు పెడితే తిప్పన పెడదానుక, తెలంగాణకు పోయి నీళ్లు కట్టుకున్న రోజుల్లో భార్య పిల్లలు విడిచిపెట్టి ఇవాళ అదే రైతు బిడ్డలు ఇవాళ కుటుంబ సభ్యులతోటి ఇంటికాడ రాత్రి టీవీ చూసి ఇక్కడ తిని కుటుంబంతో ఉంటున్న పరిస్థితి ఈనాడు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తారు. కరెంటు పోతే భర్త పొలం కాడికి పోతే, లేదా ఎక్కడో దుకాణాలు ఉంటే ఇంటికాడ మీద మహిళలు పిక్కు పిక్కు అనుకుంటుంటారు. ఇవాళ 24 గంటల కరెంటు ఈ ఇస్త్రీ కంపెనీ వల్ల కూడా పనిచేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇల్లు కావాలన్నా ప్రతి దాని కూడా కరెంటు. మరి ముఖ్యమంత్రి గారు ఆనాడు కాంగ్రెస్ లో ఏమన్నారు, మీరు పిల్లగాళ్ళని అడుగు చెప్తారు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ అంటే సీక్రెట్లు ఉంటారన్నారు. ఆయన సీక్రెట్లకు ఏంటో మనం వెలుగులు ఉన్నాం. ఇవాళ ఇక ముఖ్యంగా పెద్ద ఎత్తున యువత వచ్చింది ఇక్కడ, ఎటు చూసిన యువకులు ఉన్నారు, యువతులు ఉన్నారు. అప్పుడప్పుడు రెచ్చగొట్టే ప్రకటనలు కొన్ని పార్టీలు చేస్తూ ఉన్నాయి యువతను. మీరందరూ ఆలోచన చేయాలి. ఇవాళ జగిత్యాల మన ఎస్కేనా డిగ్రీ కాలేజ్ అభివృద్ధి చేయడమే కాక 10 ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉంటే పిల్లలందరూ ఆదుకుంచుకోవాలి, మీ మిత్రులకు చెప్పాలి, మీ పిల్లలకు చెప్పాలి. ఒక్కొక్క డిగ్రీ చదువుకునే పిల్లగానికి ప్రభుత్వం 5,800 రూపాయలు పుస్తకాల కోసం ఇస్తున్నది, పుస్తకాల కోసం ఇస్తుంది. ప్రతి కాలేజీకి ఒక్కొక్క పిల్లగాని మీద 11,000 నుంచి 16,000 రూపాయలు డైరెక్ట్ కాలేజీకి కడుతున్నది ఒక్కొక్క డిగ్రీ చదివే పిల్లగానికి.
ఇంటర్ చదివే అబ్బాయికి 6,000 రూపాయలు పైనిస్తున్నారు. అదే విధంగా గురుకుల పాఠశాలలు ఇవన్నీ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. కొత్తవాడ స్కూల్లో ఇన్నే ఉంటుంది. అంతకుముందు దొడ్డు బియ్యం పెడదరు, గరీబ్ గల పిల్లలకి అలా సన్న బియ్యం పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఈ ఎలక్షన్ మన తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీకి జరిగే ఎలక్షన్, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీకి జరిగే ఎలక్షన్. మన జగిత్యాల అభివృద్ధి గురించి ఆలోచించండి. మొన్నటి జరిగిన ఎలక్షన్లో నాకు భారీ ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. మరి మీ అందరు తెలుసు, వాస్తవానికి ప్రియతమ నాయకురాలు కవిత గారు తెలంగాణ గురించి, తెలంగాణకి ఏమేం కావాలనేది ఢిల్లీ దాకా గలమెత్తింది. కానీ ఆ టైంలో రకరకాల ప్రచారాలు చేసి కవిత గారిని మనం కొద్ది తోడిపించుకున్నాం. మరి ఇప్పుడు ఆ పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఓట్లు రావద్దు. అభ్యర్థులు మనకు ఒక్కొక్క దగ్గర 2-3 ఉన్నాయి. ఇంకొక 4 రోజులు పడితే సర్వే చేసి ప్రభుత్వం చేస్తుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టారు, చేసి మాకు లిస్టు 10 తారీఖు 11 తారీఖు పంపుతా ఉన్నారు. 14 దానుకున్నది ఆఖరు. కాబట్టి ఆ లోపల వచ్చిన తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తాం. ఎవరన్నా కానీ దయచేసి అక్కా చెల్లెళ్ళందరికీ కూడా యువకులకు కోరుతా ఉన్నా, కారు గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులే గెలిపించాల్సింది అని మీ అందరికీ కోరుతా ఉన్నా. కారు గుర్తుకే మరొక విషయం తెలియజేస్తా ఉన్నా. మొన్న వచ్చినప్పుడు చాలా సందులలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు, సరైన లేఅవుట్లు లేవు. రేపటి నాడు మున్సిపల్ చట్టం అని చెప్పి మీరు టీవీలలో చూస్తున్నారు కావచ్చు, చాలా పటిష్టంగా ఉంది. అంతా ముందట్లెక్క కౌన్సిలర్లు మా ఇష్టం అనే లెక్క ఉండదు. ఆ చట్టంలోనే ఉన్నది. ఈ నిలబెట్టలో ఉన్నా కానీ చదువుకోవాలి. సరిగ్గా పనిచేయకపోతే పదవి ఒక్కటే రోజులో పోతుంది, అది కూడా చెప్తున్నా. అందుకనే ఇప్పుడు గ్రామాలలో, చుట్టుపక్కల గ్రామాలలో మీరు చూస్తున్నారు కావచ్చు, మీరు పక్కకు పోయి కిష్టంపేట చూడుర్రి, తిప్పలపేట చూడుర్రి, మోతే చూడుర్రి, దరూరు పోర్రి, ఇవాళ ఎటు చూసినా చెట్లు, పచ్చదనం, రోడ్డు మీద ఎక్కడ ఒక ప్లాస్టిక్ గ్లాస్ కూడా కనబడతలేదు, ప్లాస్టిక్ కవర్ కనబడతలేదు, ఎక్కడ కూడా తడి చెత్త వేరు, పొడి చెత్త వేరు అని చెప్పి ఒక బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి, పారిశుద్ధ్యం కోసం 339 కోట్ల రూపాయలు ప్రతి 3 నెలలకోసారి రిలీజ్ అవుతున్నాయి. అట్లనే రేపటి నాడు ఈ పట్టణంకు ఇప్పుడున్న నిధులు కాక అదనంగా కూడా మళ్ళీ నిధులు వస్తాయి, మీకు డబ్బులు వస్తాయి, మన అభివృద్ధి అవుతుందని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. నిలబడి వాళ్ళ పొట్టేసి గెలిపించాలి. ఇక మాట్లాడుతున్న మరి ఒక మాటోళ్ళు మాట్లాడితే ప్రశ్నించుడట, నువ్వు ప్రశ్నించుకుంటేనే పోతే మరి పరవలు చేయాలి. కాబట్టి ప్రశ్నించే అవసరం లేకుండానే మేము పనిచేసుకుంటూ పోతాం. నీ ప్రశ్నించుడు ఇక చాలు బాగా. మీరందరూ కూడా దయచేసి ఇంకా ప్రశ్నించుడు పొద్దుత కేసీఆర్ దిట్టుడో, లేకపోతే ఇంక కొద్దిగా హోంమేక్ వస్తాయి సంజయ్ కుమార్ దిట్టుడో, గది కాదు ఇక కావాల్సింది. పని చేసేటోళ్ళు కావాలి, పనిచేసే ప్రభుత్వం. మీరు నా మీద నమ్మకం ఉంచి గెలిపించారు, నేను కూడా మంచి అభ్యర్థికి పోటీకి పెడతా. ఎట్లనే 3 ఉన్నప్పుడు ఒకరి ఇద్దరికి వస్తుంది, ఒకరికి రాదు. రాని వాళ్ళని రేపు ఇది వ్యవసాయ ప్రాంతం, రేపు అన్నాడు వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్గా ఇంకా ఏదో రకంగా నేను తీసుకొని వాళ్ళకు కూడా గుర్తింపు ఇస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళ 3 కలిసి ఒకరికి రాకపోతే పనికి రాని వాళ్ళు అనుకోకూరి, వాళ్ళు కూడా అందరూ మంచోళ్ళే. వాళ్ళకెలా వాళ్ళకి గౌరవం ఉంటుంది పార్టీ పరంగా కానీ అన్ని విధాలా. నేను తప్పకుండా వాళ్ళకు కూడా గౌరవం ఇస్తా. ఎవరు పోటీ చేసినా వాళ్ళని కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. జై హింద్, జై హింద్. చెప్తున్నా 5-5 లక్షలు మోరీకి మనకు పైసలు లేవు. 5-5 లక్షలు కావు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తే వీళ్ళు వాడుకోకపోతే వాపసు అయినాయని చెప్పి అలా మీ అందరి ముందు టీవీ ముందు కూడా చెప్తా ఉన్నా. వాస్తవాలు కాదని అడుగుతున్నా. ప్రశ్నించే ముందు ముందుగా అది ప్రశ్నించండి, పెద్ద పెద్ద తర్వాత సంగతి. అది మా ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తారు. ఫస్ట్ ఇక్కడ నేను అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాల్సిందిగా నేను జీవన్ రెడ్డి గారికి సమర్పిస్తున్నాను. మనకి ఇక్కడ ముందుకు కాపు సంఘ భవనానికి కూడా 15 లక్షల రూపాయలు నేను శాంక్షన్ చేయించి పెట్టిన రెడీ ఉన్నాయి. కొద్దిగా స్థలం సూచించాలి దయచేసి. మరి మీకు తెలుసు బోచమ్మ గుడి కాడ కూడా మనం రూమ్ కట్టించాం, హనుమానవాడ గుడి కూడా రూమ్ కట్టించాం. ఇంకా మున్ముందు కూడా చాలా పనులు మన ప్రభుత్వం చేసేది ఉంది. అన్ని అసలు వాస్తవానికి ప్రభుత్వం వచ్చినాక చేసేది చెప్పడంతో కాట పడుతుంది. గది కార్యక్రమాలన్నీ మీకు తెలియంది కాదు. శ్మశాన వాటిక కూడా మన లైట్లు అవన్నీ పెట్టేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా ఇంకా కూడా మున్ముందు ఈ సేవలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.